రాష్ట్రంలో అభివృద్ది పనులు తిరోగమనంలో ఉన్నాయన్నారు అనంతపురం జిల్లా కదిరి టీడీపీ ఇన్ఛార్జ్ కందికుంట వెంకటప్రసాద్. కదిరి ఎమ్మెల్యేగా ఉన్న సిద్ధారెడ్డి నియోజకవర్గ అభివృద్ది కోసం ఒక్క రూపాయి కూడా తీసుకుని రాలేదని ఆరోపించారు. గత ప్రభుత్వంలో మంజూరైన పనులకే శంకుస్థాపనలు చేస్తున్నారని వెంకటప్రసాద్ అన్నారు. విడుదలైన జీవోలను చూపిస్తూ టీడీపీ అబద్దమని నిరూపించుకోవాలని ఎమ్మెల్యే సిద్ధారెడ్డికి కందికుంట సవాల్ విసిరారు. కాంట్రాక్టులన్నీ తన కుటుంబ సభ్యులతో నిర్వహిస్తున్నారని వెంకటప్రసాద్ ఆరోపించారు. ప్రభుత్వానికి పూర్తి స్థాయి స్వేచ్ఛనిచ్చినారు ప్రజలు. స్థానిక ఎమ్మెల్యే ఉత్తర కుమార్ రెడ్డి గారికి పూర్తి స్వేచ్ఛ ఉంది. అయినప్పటికీ కూడా ఒక్క దమ్మిడి అంటే దమ్మిడి నియోజకవర్గానికి డబ్బులు తీసుకురాలేనటువంటి పరిస్థితి. గౌరవనీయులు నారా లోకేష్ గారు పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉన్నప్పుడు గ్రామీణ రహదారులకు కావచ్చు, అప్రోచ్ రోడ్లకు కావచ్చు మహర్దశ కల్పించాలా అనే ఆలోచనతోనే బ్యాంక్ గ్యారెంటీ ఎక్కువ రోజులు అడుగుతున్నారంటే కాంట్రాక్ట్లు కొద్దిగా డిలే చేసినప్పటికీ గత ప్రభుత్వ హయాంలోనే అగ్రిమెంట్ కూడా జరగడం జరిగింది. ఈ వర్కులన్నింటినీ రోజు ఒకటి శంకుస్థాపన చేస్తున్నాం, మా ప్రభుత్వం ఇస్తుందని భావదారిద్ర్యంతో చెప్తున్నటువంటి పరిస్థితుల్లో స్థానిక ఎమ్మెల్యే ఉత్తర్ కుమార్ రెడ్డి గారు ఆయన విధులను నిర్వహిస్తాము. ఒక దమ్మిడి తీసుకురాకుండా సిగ్గు ఎగ్గు ఏమి లేకుండా భావదారిద్ర్యం పెట్టుకొని గత ప్రభుత్వం ఇచ్చినటువంటి పనులని ఈ ప్రభుత్వం ఇచ్చినట్టు చెప్పుకుంటూ బతికేస్తానడు. ఈ ఆట కూడా ఎందుకు వేస్తానంటే ఈయనకు డబ్బులు పిచ్చింది, కార్యకర్తలను పట్టించుకునేటువంటి వాళ్ళ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలను పట్టించుకునే పరిస్థితులు లేడు. బంధుప్రీతి ఉంది, కులపిచ్చింది, ఇవన్నీ కలిపితే ఉత్తర్ కుమార్ రెడ్డి గారు. అందులో భాగంగానే తలుపుల మండలంలో ఆర్డర్ ప్లేస్ మెయింటెనెన్స్ కూడా టెండర్లు వెళ్ళకపోతే వాళ్ళ మేనమామకు అప్పచెప్పినాడు. ఏ పని చీమ చిటుక్కుమనాలన్నా వాళ్ళ మేనమామ ఉత్తర్వులు కావాలి అనుమతి బొమ్మల్లా. ఎల్బి కొండలో బావమరుదులు.